హలో అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగువారి వంటకం. ఈరోజు మనం చుక్కకూర టమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. చాలా హెల్తీ రెసిపీ అండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. అందుకన్నా ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ టిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఇలాగా కలర్ చేంజ్ అయినాయి కదండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను నువ్వులు వేసుకోవాలి, అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి, అలాగే 1 పించ్ అంటే 1 చిటికెడు మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చడి. ఇవి కూడా వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇలా నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిద్దామండి. 1 ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను 1 పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయల్ని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 4 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. 1 కప్పు ముక్కలు అయినవి. ఇవి వేసుకొని వీటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. అలాగే ఇందులో చుక్కకూర నేను 3 కట్టలు తీసుకున్నానండి. చుక్కకూరని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా తీసి పెట్టుకున్నాను. దీన్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక మూత పెట్టి 1-2 నిమిషాల పాటు దీన్ని మగ్గనిద్దాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా, మొత్తం కొంచెం దగ్గర పడినట్టుగా అయింది. ఇది ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండుని వేసుకుందామండి. మామూలుగానే చుక్కకూర కొంచెం పులుపుగా ఉంటుంది, అయినా సరే కొంచెం చింతపండు వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుందండి. కొంచెం చింతపండు వేసుకొని మరొక 1 నిమిషం పాటు దీన్ని మగ్గనిద్దాము. చూసారు కదా, ఈ మిక్స్ మొత్తం బాగా దగ్గర పడింది కదా. దీన్ని కూడా చల్లారనిద్దామండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి నువ్వుల మిక్చర్ ఉంది కదా, ఇది మొత్తం మిక్స్ జార్లో వేసుకున్నానండి. ఇలాగా ఇందులో 4 లేక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఈ పచ్చడికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని కొంచెం గ్రైండ్ చేసుకుందామండి. చూసారు కదా, ఇలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న టమాటాలు చుక్కకూర మిక్స్ ఉంది కదా, దీన్ని ఇలాగా చల్లారిపోయిందండి. మామూలుగా అయితే ఈ పచ్చడి రోట్లో నూరుకుంటే బాగుంటుందండి, కొంచెం కచ్చాపచ్చాగా. మరీ మిక్సీలో వేసుకుంటే మెత్తని పేస్ట్ లాగా అంత బాగుండదు. ఒకవేళ మీకు రోలు కనుక ఉంటే అందులో వేసి రుబ్బుకోండి. నా దగ్గర రోల్ లేదు, అందుకే నేను మ్యాషర్తో ఇలాగా మ్యాష్ చేస్తున్నానండి. ఇలా చేసుకుంటే కొంచెం కచ్చాపచ్చాగా రోట్లో నూరినట్టుగా ఉంటుందండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను, మీకు రోలు ఉంటే కనుక రోట్లో నూరుకోవచ్చు. ఇది మొత్తం బాగా ఇలాగా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు మిక్సీలో మనం పట్టుకున్న ఎండుమిర్చిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది మొత్తం ఇందులో వేసుకొని దీన్ని కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము. చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలాగైనా తినేయొచ్చు. నేనైతే తాలింపు వేశానండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి కొంచెం పసుపు కూడా వేసుకొని తాలింపు చేసుకున్నాను. దీన్ని ఇందులో కలిపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.